హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టైమ్ పాస్ థాట్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్ కొలతలతో సింపుల్ అండ్ టేస్టీ రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా స్టవ్ మీద బాండలి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసి పెట్టుకోవాలి. తరువాత అదే బాండలీలో 4 స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న రవ్వని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ ఉప్మా రవ్వని వాడుతున్నాను. ఈ కేజీ ఉప్మా రవ్వని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా అయినా నెయ్యిలో ఫ్రై చేసుకోవచ్చు. మనం ఈ రవ్వని వేయించుతూనే ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది. రవ్వని బాగా ఫ్రై చేయకపోతే లడ్డు టేస్టీగా ఉండదు మరియు పచ్చి పచ్చిగా ఉంటుంది. రవ్వ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తరువాత 1 పళ్ళెంలోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఆ తరువాత చల్లారిన రవ్వలో చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ రవ్వకి 1 కేజీ చక్కెర వాడాను. తరువాత ఇందులో 2 కప్పుల ఎండు కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. తరువాత ఇందులో 10 యాలకులు దంచి వేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమంలో కాచి చల్లార్చిన పాలను ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/4 సేరు కంటే కొంచెం ఎక్కువ పాలని వాడాను. పాలతో పొడి పొడిగా కలిపిన ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఇందులో ఉన్న చక్కెర కరిగి లడ్డూ చేయడానికి వీలుగా ఉంటుంది. కొద్దిసేపు తరువాత ఈ మిశ్రమాన్ని పాలతో తడిపి లడ్డూలా చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ హోమ్మేడ్ రవ్వ లడ్డు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. మరో టైంపాస్ థాట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.